పబ్లిసిటీ అండ్ ఇమ్మోర్టాలిటీ ఈ రెండూ ఒకటి కాదు, కానీ జనం ఒకటే అనుకుంటారు. పబ్లిసిటీకి చావంటే భయం, అందుకే అది చచ్చేలోపు ప్రచారం ఎక్కువ చేసుకుంటుంది. పైగా అది కేవలం తాత్కాలికం మాత్రమే. బట్ ఇమ్మోర్టాలిటీకి మరణం అంటే భయం లేదు, పైగా అది మరణాన్ని గాఢంగా ప్రేమిస్తుంది, అందుకే అమరత్వానికి చావే లేదు. అలాగే అమరత్వం రూల్స్ పాటించడం వల్ల రాదు, రూల్స్ బ్రేక్ చేయడం వల్ల వస్తుంది. అలా రూల్స్ బ్రేక్ చేయాలంటే నువ్వు మరణాన్ని చూసి భయపడకూడదు. ఎవరో ఒక వృద్ధ ఫిలాసఫర్ అంటాడు, మనం మరణించే కళను సాధన చేయాలని. ఎందుకంటే చావు మన కోసం వచ్చినప్పుడు సిద్ధంగా ఉండడానికి. గుర్తుంచుకో, చావు నిన్ను ప్రేమించదు, చావుకి నువ్వేం ప్రత్యేకం కాదు, చావుతో నువ్వు ఎన్నటికీ బేరాలాడలేవు. ఎందుకంటే దానికి ఏ భేదం లేదు, పైగా ఎక్కడ చూసినా చావే, అంతా చావే. ఎవరూ దాన్ని తప్పించుకోలేరు, ఎవరూ దాన్ని అర్థం చేసుకోలేరు. దానికి కారణమేంటో తెలుసా? జనాలు కేవలం కాంతిని మాత్రమే గీసి దాన్ని నీడన గీయడం వదిలేస్తారు. అందుకే వాళ్ళ జీవితం ఏదో వెలితిగా ఉంటుంది, కానీ ఆ వెలితేంటో వాళ్ళకి ఎప్పటికీ తెలియదు. బికాజ్ వాళ్ళు కేవలం బయటే బ్రతికొన్నారు, లోపలెప్పుడో చచ్చిపోయారు. అందుకే గుర్తుంచుకో, నువ్వు కేవలం కాంతిని గీయటమే కాదు, నీడను కూడా తప్పక గీయాలి. యూనో, చెట్లలో ఉండే అసలైన ప్రత్యేకత ఏంటో తెలుసా? దాని వేరు వ్యవస్థ. భూమి కింద అది చెట్టు అంత పెద్దగా ఉంటుంది. మేబీ మనం వేర్లతో సహా పెగిలి చూస్తే అది ఒక అద్దపు ప్రతిబింబంలా ఉంటుంది. ఐ మీన్ రెండు చెట్లులా ఉంటాయి. బట్ ఇప్పుడు మనం రెండు చెట్ల మధ్యలో ఉన్నాం. ఒక చెట్టు మనం చూడగలం, రెండోది చూడలేం. ఎందుకంటే రెండవది తలక్రిందులుగా కనిపించకుండా ఒక రహస్యంలా దాగి ఉంటుంది. మన లైఫ్లో ఆ రహస్యమే మరణం. అది మన జీవితం అనే చెట్ల కింద వేర్ల మాదిరి ఉంటుంది. వేర్ల వ్యవస్థ అనే మరణ వ్యవస్థని అర్థం చేసుకుంటే తప్ప నీకు లైఫ్ అంటే ఏంటో తెలియదు, అమరత్వం అంటే ఏంటో తెలియదు. సోక్రటీస్కి చావే లేదు, బుద్ధుడికి అసలే లేదు. ఎందుకంటే వీళ్ళు పబ్లిసిటీని పక్కన పెట్టి చావుని అర్థం చేసుకున్నారు కాబట్టి, అందుకే వాళ్ళు అమరులయ్యారు. కానీ ప్రజెంట్ ధ్యాస మొత్తం పబ్లిసిటీ మీదే, అందుకే ఈ కాలంలో అంతగా ఎవరు చిరస్థాయిగా నిలిచిపోవట్లేదు. సో పాయింట్ ఏంటంటే, ఫిలాసఫర్ ఆర్థర్ షోపెనర్ చెప్పినట్టు, ఇప్పటికే నువ్వు అమరత్వాన్ని ఆశిస్తున్నావంటే ఈ భూమి మీద శాశ్వతంగా తిష్టవేయాలని కోరుకుంటున్నావు. అలా చరిత్రలో గూగుల్లో నీకంటూ కొన్ని పేజీలు ఉండాలంటే అది కేవలం నీ పని వల్ల మాత్రమే అవుతుంది. సో మంచి పని ఇప్పుడే చేయి, ముసలితనంలో ఏం చేస్తావు? పైగా ఎప్పుడూ ఏదో ఒక పని చేసేవాడికి ముసలి కన్నీరు కాచే సమయం ఉండదు. ఎందుకంటే మన లైఫ్ అంతా పని చుట్టూ పరిభ్రమించడానికి కారణం అదే ప్రాథమిక అవసరం కాబట్టి, ఆ ప్రాథమిక అవసరానికి ప్యాషన్ని తోడు చేసిన వాళ్లే అమరత్వాన్ని పొందారు. వాళ్లనే మనం ఇప్పటికీ గుర్తుంచుకుంటున్నాం, వాళ్ల గురించే డైలీ మాట్లాడుకుంటున్నాం. సో చివరగా భగవద్గీతలోని ఒక మాట చెప్పి ముగిద్దాం. పనంటే ఏంటి, పని కానిది ఏంటి, పనికి రాంది ఏంటి, అదే తెలివైన వాడి బుర్రలో వచ్చే మొదటి ఆలోచన.